వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనతో పాటుగా రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భార్యాభర్తల మధ్య లేకుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనుకుందాం, వయస్సు తేడా అనేది అసలు ఎంత ఉండాలంటారు? ఎంతైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండకూడదు. ఇదివరకేంటి ఇప్పుడేంటి? పాత రోజుల్లో 3 ఏళ్ళ ఆడది 30 ఏళ్ళ మగవాడు అనేవాళ్ళు జయ. నిజంగా మీరు ఎవరైనా విన్నారా? లేదు, ఎప్పుడు వినలేదు. నీ మొహంలో రకరకాల ఆశ్చర్యార్థకాలు కనపడి. 3 ఏళ్ళు 30 ఏళ్ళ 3 ఏళ్ళ ఆడది 30 ఏళ్ళ మగవాడు అనేది శాస్త్రం. అట్లా చేసేవాడు పెళ్ళిళ్ళు. మరి 3 4 5 6 ఏళ్ల పిల్లకి అలా పెళ్లి చేస్తే 12 13 7 రాగానే పిల్ల పెద్దదవగానే పంపించేవాళ్ళు. ఈ 12 14 ఏళ్ళ అమ్మాయి 40 ఏళ్ళ ఆయనతోటే కాపురము, వాళ్ళకి పిల్లలు కలిగేవాళ్ళు. సంతానం కలిగేది ఈవిడ ఏ పిల్ల జల్లో పుట్టేటప్పుడు పోతే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకునేవాడు. ఎంచక్క. పాతకాలపు దృఢత్వాలు, పాతకాలపు ఆరోగ్యాలు, పాతకాలపు ఆడ మొగల శరీర ధర్మాలు అవన్నీ వేరు. ఈరోజు అందరికీ ఒకటే స్ట్రెస్, అందరిది ఒకటే తిండి, అందరిది ఒకటే రకపు జీవితం. కాబట్టి వీళ్ళకి పెద్ద ఏజ్ గ్యాప్ ఉండాలని అనుకోక్కర్లేదు. మొన్న మొన్నటి దాకా అంటే ఒక 20 ఏళ్ళ కిందటి దాకా అనుకో, 10 ఏళ్ళ గ్యాప్ ఉన్నా ఏం పర్వాలేదు. అబ్బాయి 10 ఏళ్ళు, అబ్బాయికి 30, అమ్మాయికి 20 చేసేసి వాళ్ళు పెళ్ళిళ్ళు. 10 ఇయర్స్ అసలు నో బార్ ఏం కాదు. తర్వాత లెక్క వచ్చింది ఒక 6 7 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. 6 7 ఏళ్ళ గ్యాప్ ఉంటే చాలు. 27 ఏళ్ళ అబ్బాయి, 20 ఏళ్ళ అమ్మాయి. అబ్బాయికి ఉద్యోగం, పీజీ అయ్యి ఉద్యోగం వచ్చి ఏ బ్యాంక్ ఉద్యోగమో కొంచెం కాస్త ముందుకెళ్ళి కాస్త 4 రాళ్ళు వెనకేసుకోగానే గ్రాడ్యుయేషన్ అయిన పిల్లని పెళ్లి చేసుకున్నారు 80s 90s. మేనరికాలు ఉన్నాయంటారు రమ్మగారు 80s? మేనరికాలు ఉన్నాయి 80s, ఇప్పుడు కూడా ఉన్నాయి మేనరికాలు. అప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువైనా కూడా మన ఇంట్లో మనిషే కదా అని అట్లా ఇచ్చేసి బావలకి మామయ్యలకి 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ గ్యాప్లున్నా ఇచ్చి చేసేసేవాళ్ళు, చేసేసేవాళ్ళు. అదొక పంధ, అదొక అలా నడిచేవి. క్రమంగా ఏమైంది మనకి 80s 90s నుంచి క్లాస్మేట్లు పెళ్లిళ్ళు చేసుకోవటాలు వచ్చినాయి. మన సినిమా కథలన్నీ చూడండి, ఒకే క్లాస్ వాళ్ళు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి ఏదో వినయంగా వందరంగా ఉంటుంది, అబ్బాయి సుపీరియర్ హీరోలాగా ఉంటాడు. అలా ఎలా ఉంటాడు? ఇద్దరు ఒకటే క్లాస్ కదా, ఇద్దరు ఒకే క్లాసు, ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకే క్లాసు. వాడు మెచ్యూర్డ్గా పద్ధతిగా సెక్యూరిటీ ఇచ్చేవాడుగా గ్రాండ్ మాస్టర్ వాడు ఎలా ప్రూవ్ అవుతాడు, ఎలా అవుతాడు? ఇద్దరు ఒకటే వయసు, ఇద్దరికి ఒకే రకమైన మెచ్యూరిటీ ఉండాలి, ఒకే రకమైన కాలేజీ చదువున్నట్టుగానే కదా. అవునా? మరి ఒకటే రకమైన మెచ్యూరిటీ ఉండాలి, ఒకటే రకమైన ఏమనాలి భావజాలాలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ క్లాస్మేట్లు పెళ్లి చేసుకోవడం కాకుండా అప్పుడప్పుడు సీనియర్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే అబ్బాయిలు కూడా కనపడుతున్నారు మనకు. అంటే వారికన్నా వయసు ఎక్కువ, ఎక్కువ ఉన్న అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళకి ఏముంది, చేసుకోవచ్చు. ఇది లాంగ్ రన్లో ఎలా ఉంటారు అనేది మనం చూడాల్సిందే. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఒకలా ఉండవు జయ. ఏజ్ గ్యాప్ ఎందుకు ఉండాలంటే, ఇప్పుడు మనం సాధారణంగా మన పెళ్ళి విధానం, వివాహ వ్యవస్థ గురించి మాట్లాడితే అబ్బాయి కొంత సెక్యూరిటీ ఇచ్చేవాడు గాను, కొంత మెచ్యూరిటీ ఉండి సంసారాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు గాను, ఈ అమ్మాయిని దానికి పుట్టిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు గాను ఉండాలి కదా. ఇప్పుడు ఈ సేమ్ ఏజ్ అయితే అబ్బాయికి ఈ అమ్మాయి కంటే ఘనమైన మెచ్యూరిటీ ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి కదా. అబ్బాయి మెచ్యూరిటీ అక్కర్లేదండి, వీళ్ళిద్దరూ కలిసే సంసార రథాన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే తీసుకెళ్తారు, తీసుకెళ్ళకపోతారు. ఇదో సమస్య అయితే, ఇప్పుడు 20లో 25లోనో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, 30 32 వచ్చేసినాయి, పిల్లలు కలగలేదు. 32 అబ్బాయి ఏజ్ పిల్లలకి మంచిదే, కానీ 32 అమ్మాయి ఏజ్ సంతానానికి సమస్య అవుతుంది. అవును, అదే 32 ఏళ్ళ అబ్బాయికి 26 ఏళ్ళ భార్య అని అనుకోండి, ఇంకో 2 ఏళ్ళు చూడొచ్చు. అమ్మాయి 30 దాటేసరికల్లా మగవాళ్ళకి ఏ సమస్య ఉండదు, ఆడవాళ్ళకి పీరియడ్స్కి సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. తర్వాత ఏమో ప్రెగ్నెన్సీలు కష్టమవుతాయి, బేర్ చేయటం కష్టం, బాన్ చేయటం అంటే డెలివరీ చేయటం కష్టం, క్రమంగా పెంపకం కూడా బరువే అవుతుంది. ఇప్పుడు కెరీర్లని, చదువులని, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ఈ అన్ని ఆలోచనలతోటి వయసుని మనం ముందుకి జరిపిన కొద్దికి పిల్లల పెంపకం కష్టమైపోతుంది. మాకు పిల్లలే అక్కర్లేదు అనే భావాలు ఉంటాయి అందరికీ. పిల్లలు ఎందుకు, పెంపకం ఎందుకు, అలా ఉంటుందంటారా? ఏమో కొన్నాళ్ళకి అది కూడా వస్తుంది, ఇవన్నీ రాలా, అలాగే అవి కూడా వస్తుంది. ఏజ్ గ్యాప్ పాత రోజుల్లో పెట్టిన ప్రధాన అంశం ఎందుకు పెట్టుంటారంటే ఇందుకు. ఆడవాళ్ళకి సహజంగా 40s దాటేసరికి సంతాన సాఫల్యం తగ్గిపోతుంది. మగవాళ్ళకి తగ్గిపోతుంది అనేది లేదు, ఇప్పుడున్న పరిస్థితులు మన స్ట్రెస్ వల్ల చిన్న వయసు నుంచి కూడా మగవాళ్ళకి రకరకాల సమస్యలు వస్తున్నాయి అనుకోండి, ఇన్ జనరల్ రావు.
అరవై ఐదు సంవత్సరాల వరకు మగవాళ్ళకి పెద్దగా సమస్యలు రావు. ఇదే 65 దాకా ఆడవాళ్ళు అలాగే ఉండగలరా? ఉండరు, ఉండలేరు. శరీర ధర్మాలు వేరు. ఇప్పుడు ఒకే వయసు అయ్యేసరికల్లా ఈ శరీర ధర్మాలు కలిసి ఒకే రకంగా ఉండకపోవటం వల్ల సమస్యలు రావచ్చు సంసారంలో. అందుకు ఏజ్ గ్యాప్ అవసరం. అంటే ఇప్పుడు వీళ్ళెవరో ఎర్లీగా పెళ్లి చేసేసుకున్నారండి, ఆవిడకి పాతికే ఆయనకి 20 ఎప్పుడే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు శుభ్రంగా కలిసే ఉన్నారు, వాళ్ళ విషయంలో మీరు చెప్పిన సిద్ధాంతం ప్రూవ్ అవ్వట్లేదే అని ప్రశ్నలు వస్తాయి. మనం ఇన్ జనరల్ కండిషన్, జనరల్ కండిషన్ జనరల్గా పద్ధతులు ఇవి. వీళ్ళకు కూడా 60 ఏళ్ళు వచ్చాక మేము 20 ఏళ్ళ నాడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉన్నామని వాళ్ళు చెప్పగలుగుతారా? అసలు తత్వమే మారిపోతుంది కదా రమ్మగారు, వయసు పెరిగే కొద్దీ తత్వంలో మార్పు వచ్చేస్తుంది కదా. వచ్చేస్తుంది. 50 ఏళ్ల స్త్రీ 50 ఏళ్ల మగవాడు ఒకేలాగా ఆలోచించరు. ఒకే రకమైన ఆరోగ్యాలు ఉండవు, ఒకే రకమైన ఆసక్తులు ఉండవు, ఆలోచనలు కూడా ఉండవు. ఏ విషయంలోనూ వీళ్ళకి కామన్ థింగ్స్ ఉండవు. కొద్ది మంది అలా కామన్గా ఉండగలిగేవాళ్ళు, చాలా కొద్ది మంది, పర్సంటేజ్ వెరీ లో అండ్ లెస్, చాలా తక్కువ. అందుకే గ్యాప్ ఉండాలని అనుకుంటాను. సుమారు ఎంత ఉంటే బాగుంటుందంటే 4 ఏళ్ళు చాలని నేను భావిస్తాను. చేయాలి 2 ఏళ్ళు సంవత్సరంతో పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. 2 ఏళ్ళ గ్యాపులు ఉన్న పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి, జరుగుతూ ఉంటుంది. అట్లా కూడా పెద్ద ఇదే ఉండదు. ఒక 4 ఇయర్స్ గ్యాప్ ఉంటే కొంత బెటర్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రోజులో ఎలా అనుకుంటున్నారో తెలియదు, కానీ ఇదివరకు ఎలా చెప్పేవాళ్ళు అంటే ఆడపిల్లలు మగవాళ్ళ కంటే 2.5-3 ఏళ్ళు ముందుంటారని. ఇప్పుడు ఒక 5 ఏళ్ళ ఆడపిల్ల 8 ఏళ్ళ మగపిల్లాడు ఒకలా ఉంటారు. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి 10 ఏళ్ళ ఆడపిల్ల 13-14 ఏళ్ళ మగపిల్లాడు ఒక రకంగా ఉంటారు. 15 ఏళ్ళ ఆడపిల్ల 15-16 ఇయర్స్ ఉన్న పిల్ల ఇంచుమించు 19-20 సంవత్సరాల మగపిల్లలకు ఉండే మైండ్ మెచ్యూరిటీ ఆడపిల్లలకు ఉంటుంది. వీళ్ళు ముందే బుద్ధి వికసించి ఉంటుంది. పిల్లల యాక్టివిటీస్లో, వాళ్ళ తత్వాల్లో, వాళ్ళ జాగ్రత్తల్లో అవి కనపడుతూ ఉంటాయి. మరి శరీర నిర్మాణమా, ప్రకృతి ఆ రకంగా పెట్టిందా, లేకపోతే మనమే అట్లా అలవాటు చేస్తామా పిల్లలకి, ఆడపిల్ల వేరు మగపిల్లాడు వేరు అనే భావజాలాలు పెంపొందించడం వల్ల అలా వచ్చేసిందో. కానీ ఒక 25 ఏళ్ళ ఆడపిల్ల 25 ఏళ్ళ అబ్బాయి ఇద్దరిని పెడితే అబ్బాయిలో ఉన్న ఆటకాయతనం అమ్మాయిలో ఉండదు, కనిపించదు. 25 ఏళ్ళ అమ్మాయికి వీళ్ళిద్దరికి చెరుకో చంటి పిల్ల అని ఇచ్చి ఎత్తుకోమన్నాం అనుకోండి, ఇది జనరల్గా చెప్తున్నా, 25 ఏళ్ళ అబ్బాయి ఒక అరగంట తర్వాత వాడిని ఎవరికి ఇచ్చేద్దామా అని చూస్తాడు. అదే అమ్మాయి అయితే వాడి శుభ్రంగా అన్నం పెట్టి నిద్రపుచ్చేస్తుంది, రెండో పిల్లాన్ని కూడా తన చేతిలో తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, గ్యారంటీగా. కాబట్టి ఒక 4 ఏళ్ల గ్యాప్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు క్లాస్మేట్లు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే చేసుకోండి, మేమేం చేస్తాం దానికి? క్లాస్మేట్లు, ఆఫీస్లో కలీగ్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సేమ్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు, ఒకే ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు, ఒకే వయసు వాళ్ళు, కొండకచో అమ్మాయి పెద్దవాళ్ళు, మీరు ఒకళ్ళనొకళ్ళు కలిసి ఉండాలి, మేము వీళ్ళతోటే కలిసి ఉండాలని మీకు ప్రేరేపణ లోపల నుంచి ఒక ప్రేరణ ఉన్నప్పుడు ఉండండి. దానివల్ల మీ ఫ్యూచర్కి ఏ ప్రాబ్లము రాకుండా జాగ్రత్త పడండి. మీ ఏజ్ తాలూకు ఈ డిఫరెన్స్ ఉండటం కానీ లేకపోవటం కానీ మా జీవితాలకి అడ్డం కాకూడదు అనే అవగాహనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మనం కూడా ట్రై చేయాలి కదా, ఇలా రావచ్చు, ఇది నేను రానివ్వను, నేను ఇట్లా జాగ్రత్త పడతాను, ఇలా రావచ్చు అనే ఆలోచన ముందుగానే ఉంచుకోవాలి. ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు నేను చెప్పను, నీ ఫ్రెండ్కి నువ్వు చెప్తావు, జయ ఫలానా అబ్బాయి నేను ప్రేమించుకుంటాం, మేము పెళ్లి చేసుకోదలుచుకున్నాం, కానీ అబ్బాయి 2 ఏళ్ళు చిన్నవాడు నాకంటే, ఏం చేయాలంటే, అమ్మో చిన్నవాడైతే ఎలా వస్తుంది ఇలా వస్తుంది అని చెప్తాను. నమ్మగారు నాకు చెప్పారని చెప్తాను, ఇలా వస్తుంది, ఇలా రావచ్చు, అయినా నీకు అతనే కావాలని కోరుకుంటున్నావు, అతను కూడా నేను కోరుతున్నాడు, మీ ఇద్దరు పెళ్లి చేసుకోదలుచుకున్నారు, కలిసి జీవించదలుచుకున్నారు. ఈ పాయింట్లు ఏవైతే నువ్వు విన్నావో వాటిని బ్రెయిన్లో పక్కన పెట్టుకో, కొట్టిపారేయద్దు, ప్రయత్నం చేయి, దాని దగ్గర పక్కన పెట్టుకో. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఓహో ఇలా వస్తుందని మనకు తెలుసు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆలోచించుకుని హ్యాండిల్ చేయండి. రైట్, అందుకే కదా జయ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము మిగతా మామ్స్ అందరికీ తెలియాలని. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు, ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.